శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శుభం టీవీ ప్రేక్షకులకందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఆషాఢమాస విశిష్టత గురించి తెలుసుకుందాం. ఆషాఢమాసం ప్రతి ఒక్కరూ శూన్యమాసం అంటూ ఉంటారు, ఏమీ చేయకూడదు అంటారు. కానీ మనకి ఉపాసనా కాలం, దక్షిణాయనం మొదలయ్యే కాలం, అలాగే పితృదేవతలు మన సమీపానికి వచ్చే కాలం కాబట్టే ఆషాఢమాసానికి చాలా విశిష్టత ఉంది. మనకి కొత్తగా వివాహమైన అమ్మాయిలు పుట్టింటికి రావటం, అత్తాకోడలిద్దరు ఒకే గడపలో నడవకూడదనటం, అలాగే గోరింటాకులు పెట్టుకోవటం, అలాగే తొలి ఏకాదశి పండగని, అలాగే గురు పౌర్ణమిని, అలా ఇలా ఎన్నో పండగల్ని సంతరించుకున్న మాసం ఆషాఢమాసం. అలాగే మన ఎవరు స్థాన చలనము లేకుండా ఒకచోట ఉండి ఉపాసన చేసే కాలం. ఈ కాలంలో ఎవరైతే పితృతర్పణాలని సమర్పిస్తారు, అంటే ఈ చాతుర్మాస్యం మొత్తము కూడా ఆషాఢమాసం నుంచి మనకు ధనుర్మాసం వరకు ఈ 4 నెలలు కూడా ఉపాసనకి, పితృదేవతలకి మంచి మాసం అంటారు. ఎవరైతే పితృదేవతల దోషాల వల్ల ఇబ్బంది పడేవాళ్ళు ఈ మాసాలలో వారికి సంబంధించినవి చేయటం వల్ల, వారి పేరున అన్నదానాలు చేయటం వల్ల, పితృతర్పణాలు చేయటం వల్ల ఆ దోషాల నుంచి బయటపడి సుఖంగా జీవించగలరని చెప్తున్నారు. అలాగే తొలి ఏకాదశి, మనకి ఈ తొలి ఏకాదశి శయన ఏకాదశి అని, మహావిష్ణువు నిద్రించే కాలమని, ఈ 4 మాసాలు నిద్రిస్తాడని, మళ్ళా ఉత్తరాయణ పుణ్యకాలంలో ఆయన మేల్కొంటాడని, ఇలాంటి మన పురాణ గాథలు ఎన్నో మనకి తెలుపుతూ ఉన్నాయి. అలాగే గురు పౌర్ణమిని వ్యాస పౌర్ణమి అని కూడా చెప్తారు. వ్యాస భగవాని పూజించే పౌర్ణమి, ఎంతో శక్తివంతమైన పౌర్ణమి కూడా ఇది. కాబట్టే ఈ పండుగలన్నీ కూడా చేస్తారు కాబట్టి పితృదేవతలకు చేసే మాసం కాబట్టి, అలాగే వర్షాలకు నెలవులైన మాసం కాబట్టి, శూన్యమాసం కాబట్టి ఎటువంటి శుభకార్యాలను చేయకూడదు అంటారు. కాబట్టి ఈ ఆషాఢమాసంలో మరి కొత్తగా వివాహం అంటే మనకి చైత్రం వైశాఖం జ్యేష్ఠమాసాల్లో వివాహమైన అమ్మాయిలు, అంతకుముందు వివాహమైన అమ్మాయిలందరూ కూడా పుట్టింటికి వచ్చే సాంప్రదాయం. అంటే ఖచ్చితంగా వెళ్ళాలా, ఎందుకు వెళ్ళాలి, దీని వెనక ఉన్న శాస్త్రీయత ఏమిటి అంటే, శాస్త్రము పురాణము ఇవన్నీ పక్కన పెడితే మనము మామూలుగా మాట్లాడుకుంటే 20 సంవత్సరాలు పుట్టింట్లో తను పుట్టినప్పటి నుంచి ఎవరినైతే చూస్తుందో వాళ్ళ మధ్యలో ప్రేమానురాగాలను పంచుతూ అందుకుంటూ ఒక కన్య ఉంటుంది. తరువాత ఊహించని రీతిలో ఎవరో తెలియని ఇంటికి వివాహం చేసుకుని అత్తింట్లోకి అడుగు పెడుతుంది. అక్కడ అలవాట్లు తన అన్నీ అలవాటు చేసుకోవాలి. కనీసం ఈ మాసమైనా మరలా పుట్టింటికి వెళ్ళి తను ఆనందంగా సుఖంగా ఉండాలని ఒక రకమైన కారణమైతే, వర్షాకాలం మొదలవుతుంది. పూర్వకాలంలో ఈ ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. మనందరం కూడా పంట ఆధారితంగా జీవనాన్ని కొనసాగించాం. పంటలు పండించుకునే కాలం కూడా ఇదే. ఆషాఢమాసం వస్తోంది, తొలకరి జల్లులు పడ్డాయి అంటే ప్రతి రైతు కూడా విత్తనాలు నాటడానికి మొదలు పెడతాడు. ఈ కాలంలో కొత్తగా వివాహమైన అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కూడా ఒకరికొకరు దగ్గరగా ఉండటం వల్ల, ఈ మాసం సమయానికి గర్భవతి అయితే ఆ భర్త తన వెంబడే ఉండాలని కోరుకుంటుంది కాబట్టి పంట పొలాల్లోకి వెళ్ళి పనులు చేసుకోవటానికి ఆటంకము అని కూడా భావించి ఈ మాసంలో ఇరువురిని దూరం పెట్టారనేది కూడా ఇంకొక కారణం. ఇప్పుడు మనకు వచ్చాయి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, ఇవన్నీ కూడా ఒంటి సంసారాలు. అంటే ఇంతకుముందు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, ఒకచోట ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, ఉద్యోగం పేరుతో ఎక్కడో నగరాల్లో ఉంటున్నారు అందరూ కాబట్టి ఇవన్నీ ఆచరించాల్సిన అవసరం లేదని వదిలేస్తూ ఉన్నారు. ఇన్ని కారణాలు, అమ్మాయి పుట్టింటికి పోవటానికి, భర్తకి దూరంగా ఉండటానికి అనేక కారణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి మహిళ కూడా వివాహమైన మొదటి సంవత్సరం ఆషాఢమాసం పుట్టింటికి పోయే సాంప్రదాయం మనకి ఉంది.